హాయ్, వెల్కమ్ టు మన మూతీస్ ఛానల్. సో టుడేస్ రెసిపీ లస్సి. లస్సీని కూడా చల్ల చల్లగా స్వీట్ స్వీట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. అందులో మనం రోజ్ లస్సి, చాక్లెట్ లస్సి అండ్ నార్మల్ స్వీట్ లస్సి చేసేసుకుందాం. సో ముందుగా థిక్ కర్డ్ని తీసుకుందాం. సో థిక్ కర్డ్ నేను 2 పాట్స్ తీసుకున్నాను. సో 2 పాట్స్ ఆఫ్ కర్డ్, అలాగే 1 కప్ ఆఫ్ షుగర్. షుగర్ మీకు స్వీట్నెస్ బట్టి ఎంత కావాలో అంత షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. సో అలానే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బీటర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని బీట్ చేసుకోవచ్చు. అలానే ఫుడ్ ఎసెన్స్, నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్నా, ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. అలానే రోజ్ లస్సీ కోసం 1 గ్లాస్లో రోజ్ సిరప్ని ఇలాగా స్లోగా గ్లాస్కి వాల్స్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న గ్లాస్లో మనం లస్సీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ లస్సీని యాడ్ చేసేసుకుందాం. సో యాడ్ చేసుకున్న ఈ లస్సీ వాల్స్ చూసారా, రోజ్ కలర్లో ఎలా బాగుందో. అలానే చాక్లెట్ కూడా అప్లై చేసుకొని చాక్లెట్ గ్లాస్లో కూడా లస్సీని యాడ్ చేసేసుకుందాం. చూసారా చాక్లెట్ అనేది ఎలాగా లేయర్ ఎలా వచ్చిందో, బాగుంది కదా. సో అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నార్మల్ స్వీట్ లస్సీ కోసం 1 గ్లాస్లో లస్సీని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు లస్సీ అనేది రెడీ అయిపోయింది. సో గార్నిష్ చేసుకోవాలి కదా మనం. సో అందుకని బాదంని ఇలాగా సన్నంగా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాం. సో ఈ బాదంని మనం లస్సీలో యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు అలానే జీడిపప్పును కూడా చాప్ చేసుకొని చిన్నగా యాడ్ చేసేసుకుందాం. సో లస్సీ అనేది రెడీ అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్తో. ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకుందాం. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసేసుకుందాం లస్సీస్లో. ఇప్పుడు రోజ్ లస్సీ కోసం రోజ్ సిరప్ని పైన కొంచెం యాడ్ చేసేసుకుందాం. అలానే చాక్లెట్ సిరప్ని కూడా పైన అప్లై చేసుకుందాం. సో ఫైనల్గా అయితే లస్సీ అయితే రెడీ అయిపోయి 3 రకాలు లస్సీలు రెడీ అయిపోయాయి. చాలా చల్ల చల్లగా స్వీట్ స్వీట్గా సమ్మర్లో కానీ ఏదైనా మనం స్పైసీస్గా తిన్నప్పుడు ఇవి తాగితే చాలా చల్లగా స్వీట్గా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. సో మీరు కానీ మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.